నమస్తే అండి, నేను మీ జ్యోతి పంతంగి. వెల్కమ్ టు మై ఛానల్. అందరు బాగున్నారా? నేను చాలా చాలా బాగున్నాను. ఇంకా మన వీడియో ఏంటంటే, ఈరోజు మనం లాస్ట్ టైం వీడియోకి ఇది కొనసాగింపు అన్నమాట. నెక్స్ట్ పార్ట్. ఇంకా మనం బోనాలు స్టార్ట్ అయ్యే వరకు అక్కడ పెట్టినాం కదా, అక్కడి నుంచి ఇప్పుడు బోనాలు ఆ ఊర్లో నుండి బొడ్రాయి దగ్గర తిరగడము, తర్వాత అక్కడి నుంచి వీరభోనం వస్తుంది. వీరభోనం బొడ్రాయి దగ్గర తిరిగిన తర్వాత వీరభోనం నుంచి మనందరం కలిసి దేవుని కాడికి వెళ్ళడం అన్నమాట. చౌరస్తాకి వెళ్ళిన తర్వాత నాలుగు దిక్కులున్న బోనాలన్నీ వచ్చేస్తాయి. మేము ఇటు ఊరు చివరికి ఉంటాం. మేము చివరి నుంచి వచ్చేసరికి చౌరస్తా దగ్గర అన్ని బోనాలు కలిసిపోతాయి అన్నమాట. బొడ్రాయి దగ్గరనే కలుస్తాయి ఆల్రెడీ. అక్కడ అందరూ బొడ్రాయి చుట్టూ తిరిగిన తర్వాత వీరభోనం అంటే ఊర్లో పెద్ద గౌని బోనం అన్నమాట. పెద్ద బోనం అది. 5 సేర్లు ఆ బోనంలో వండుతారనమాట వాళ్ళు. అది వీరభోనము. ఆ బోనం ముందు నడుస్తుంటుంది, మిగతా బోనాలన్నీ వెనకాల నడుస్తాయి అన్నమాట. ఆ బోనం తర్వాత ఊర్లో అంతా ఇంకా ఊరేగింపుగా బోనాలు కాటమయ్య దగ్గరికి బయలుదేరుతాయి అన్నమాట. ఇంకా నేనైతే అక్కడ ఏమీ వీడియోలు తీయలేదు గుడి దగ్గరికి వెళ్ళిన తర్వాత, ఎందుకంటే అంత రష్యులా ఆ ఫోన్లు ఒక దగ్గర, మనుషులం ఒక దగ్గర, అసలు ఒకరికి ఒకరు కనిపించలేదంటే నమ్మండి, కొన్ని దగ్గరలో జామ అయిన దగ్గర అసలు ఊపిరి కూడా ఆడలేదు. మధ్యలో నిలబడ్డ వాళ్ళకైతే అంత రష్ అంటే ఒక లెక్క ప్రకారం అయితే 1600-1700 బోనాలంట అవి ఊర్లో. ఇంకా అంటే తీయని వాళ్ళని పక్కన పెడితే ఇంటికి 3 బోనాలు తట్టలు ఇవన్నీ పెట్టుకొని పోవడం వల్ల ఎక్కువ మంది అయ్యారనమాట. చాలా పెద్ద పండుగ, చాలా గ్రాండ్గా జరిగింది ఊరేగింపు. మాత్రం అది నేను మొత్తం ఏం తీయలేదు, కొంచెం కొంచెం అక్కడక్కడ తీసిన. చూడండి చాలా బాగుంటుంది. తర్వాత ఇంకా మనది నెక్స్ట్ డే ఉంటుంది అన్నమాట. ముందైతే మనం ఈ బోనాలు సందడి చూద్దాం. ఇది తర్వాత రోజు అనమాట. తర్వాత రోజు ఇంకా అందరు చుట్టాలు పిలిచిన చుట్టాలు వచ్చే రోజు ఇంకా నాన్ వెజ్ పండగ అనమాట. ఇది ధూమ్ధామ్ దావత్ అనమాట. ఇది ఇంకా ఏంటంటే మటన్ తీసుకొచ్చారు, మటన్ చేసిరు, తర్వాత చికెన్ ఫ్రై, తర్వాత బోటి కర్రీ, తర్వాత వెజ్ వాళ్ళకి కొంచెం వెజ్ సండే కాబట్టి కొంతమందికే వెజ్, తర్వాత ఇంకా సాంబారు, రైతా ఇవన్నీ అనమాట. మామూలుగా నాన్ వెజ్ రోజు ఏమైతుంటాయి అవన్నీ వంటలు వంట వాళ్ళని పెట్టి చేయించేసినాం. ఇంకా తర్వాత ఇంకా అందరు చుట్టాలు వచ్చారనమాట. అందరు చుట్టాలు, అమ్మ వాళ్ళ చుట్టాలు, వదినల చుట్టాలు, నా చుట్టాలు,
అన్నా మా నాయన వాళ్ళ చుట్టాలు అందరు వచ్చిర్రు, అందరు చుట్టాలతోటి ఎవరికి వాళ్ళు ఒక దగ్గర కూర్చొని బిజీ బిజీగా ఉండరు అనమాట. సూపర్ హ్యాపీ అనమాట. నాకు తెలిసినంత వరకు మా పెళ్ళిళ్ళ తర్వాత ఇంత పెద్దగా ఇంతమంది కలిసింది ఇదే మొదటిసారి మా ఇంట్లో. పెళ్ళిళ్ళప్పుడన్నా బిజీగా ఉంటాం కానీ ఇప్పుడైతే హ్యాపీగా కూర్చొని వంట వాళ్ళతో వంటలు చేయించుకొని అందరు వచ్చిన వాళ్ళతో మాట్లాడుకుంటూ చాలా సంతోషంగా, అసలు ఎంత సంతోషంగా అంటే అందరు ఫేసులు వెలిగిపోతున్నాయని చెప్పొచ్చు అసలు ఈరోజు, ఎందుకంటే అందరు వస్తారు కాబట్టి చాలా బాగా అనిపించింది. ఇంకా మనం నైట్ బోనాలు అక్కడ పెట్టినాం కదా, మార్నింగ్ 4 o'clock వెళ్ళి ఇంకా తీసుకొచ్చారు బోనాలని, అక్కడ దేవుడికి సమర్పించి తీసుకొచ్చిన తర్వాతనే ఇంకా ఈ నాన్ వెజ్ ఐటమ్ అనేది స్టార్ట్ అయిందనమాట ఇంట్లో. మీకు ఎట్లా అనిపించింది పండగ ఇదంతా చూసిన తర్వాత కామెంట్ చేయండి. మీరు కూడా ఇలాంటి పండగలు చేసుకుంటే కామెంట్ చేయండి. నా ఛానల్ని అయితే మీరు చూస్తున్న వాళ్ళు, కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి, మొదటి నుంచి చూస్తున్న వాళ్ళైతే లైక్ అయితే చేయండి. లైక్ చేయడం మర్చిపోకండి. లైక్ చేయడం ద్వారా నా ఛానల్ ఇంకొంతమంది ముందుకైతే వెళ్తుంది, నాకు కొంచెం హెల్ప్ అవుతుంది. ఇంకా నా వీడియో అయితే నేను మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఇంకా అందరూ మీ ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి, ఓకేనా? మరి తర్వాత మళ్ళీ వీడియోలో మళ్ళీ కలుద్దాం. ముందు ముందు మంచి మంచి వీడియోలతో మీ ముందుకు వస్తాను నేను. ఇంకా ఊళ్ళల్లో అంతరించిపోతున్న కళాకారులు, మొండివాళ్ళు, బుడగజంగాలు, అలాగే గౌడపురాణం కళాకారులు కూడా రావడం జరిగింది. వాళ్ళకి ఎంతో కొంత సాయంగా ఉంటుందని పండగ పూట అందరి ఇళ్ళ ముందుకు వచ్చారన్నమాట. అవన్నీ నేను వీడియో తీసి పెట్టాను, చూడండి చాలా బాగుంటాయి. ఓకేనండి, ఇంకా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. Thank you.